अंदर को नमस्कार तेलुगुदेशम पार्टी महानाडु इरवे निर्वहित इतना वर्चुअल महानाडु जरगा निर्णय जी कीसीएस एनटी रामाराव गारु तेलुगुदेशम पार्टी 1982 మరి ఆయన మొదట్లో తిరుపతిలో మహానాడు పెట్టడం జరిగింది. ఆ రోజు నుంచి కూడా మహానాడు జరుపుకుంటూ కార్యకర్తలకు అందరికీ మహానాడు పండగగా 10 సంవత్సరం కూడా మహానాడు జరుపుకోవడం జరుగుతుంది. ఒక మా కార్యకర్తలు మహానాడు వచ్చింది ఎన్టీ రామారావు పుట్టినరోజు వచ్చిందంటే కార్యకర్తల పండగ ఓ మహానాడు జరుపుకున్నాం అందరం కూడా ఎక్కడ జరిగితే అక్కడికి వెళ్ళి అందరూ కూడా మహానాడు ఘనంగా చేయాలని చెప్పి ప్రతి ఒక్క కార్యకర్త రెడీ అవుతూ ఉంటారు. మరి రోజైతే కరోనా వైరస్ వచ్చింది, మరి కేంద్రం నిబంధనలు పెట్టింది, ఆ నిబంధనల ప్రకారం మరి ఈరోజు మహానాడు జరిపించాలని చెప్పి నిర్ణయించి చంద్రబాబు నాయుడు గారు వర్చువల్ మహానాడు జరిపించాలని చెప్పి నిర్ణయించడం జరిగింది. దానికి తగ్గట్టు ఏర్పాట్లన్నీ కూడా చేయడం జరిగింది, తీర్మానాలు కూడా నిర్ణయించడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ సంబంధించి 9 తీర్మానాలు, తెలంగాణకు సంబంధించి 4 తీర్మానాలు, అలాగే నివాళులర్పించడం ఎన్టీ రామారావు నివాళులర్పించడం కానీ నివాళులర్పించే ఇతర తీర్మానాలు కానీ పార్టీ ఆర్గనైజేషన్ కానీ ఇవన్నీ కూడా మరి కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి. అందులో మొత్తం 52 మంది వక్తలు మాట్లాడటం జరుగుతుంది. అందరూ కూడా సమయం పాటించి మరి రోజు కూడా 3 గంటలు ఒక రోజు 2 రోజులు జరుగుతుంది. 26, 27 ఉదయం గంటన్నర, సాయంత్రం గంటన్నర, 2 రోజులు కూడా 3-3.5 గంటలు ఈ మహానాడు జరుగుతుంది. ప్రతి ఒక్కరూ కూడా సమయం పాటించి మాట్లాడతారు. మరి కింద స్థాయి వరకు కూడా, మరి మండల స్థాయి, గ్రామ స్థాయి వరకు కూడా ఈ వర్చువల్ మహానాడు వినిపించే విధంగా మేము అన్నీ కూడా ఏర్పాట్లు చేయడం జరిగింది. దానికి తగ్గట్టుగా యూట్యూబ్ కానీ, జూమ్ కానీ, మరి ఆన్లైన్ కానీ ఇవన్నీ కూడా పెట్టి మరి 10-20, 20-25 వేల మంది కార్యకర్తలు చూసే విధంగా ఏర్పాట్లు చేయడం జరిగింది. మరి చంద్రబాబు నాయుడు గారు కూడా మరి రాజధానికి రావడం జరిగింది. మరి ఆయన కూడా మరి మహానాడుని అత్యంత వైభవంగా నడిపించడానికి నిర్ణయించుకోవడం జరిగింది. దీనందరూ కూడా కార్యకర్తలు గమనించి మరి మనం అయితే ఒక పండగ ఏదో ప్లేస్కి వెళ్ళి మహానాడు నడిపించేవాళ్ళం. ఈరోజు అందరూ కూడా గమనించవలసింది మరి కరోనా వైరస్ సందర్భంగా మనందరం కూడా ఎవరింట్లో వాళ్ళే ఉండి ఈ మహానాడుని ప్రతి ఒక్కరు కూడా వీక్షించి ఆ తీర్మానాలు కానీ మన పార్టీ భవిష్యత్ కార్యక్రమం కానీ ప్రభుత్వం ఫెయిల్యూర్స్ కానీ మరి ఎన్టీ రామారావు గారు మరి ఆయన జీవిత చరిత్ర కానీ ఇవన్నీ కూడా మనం ప్రతి ఒక్కరు విని పార్టీని ముందుకు తీసుకెళ్ళడం కోసం భవిష్యత్తులో మరి పార్టీని ముందుకు తీసుకెళ్ళి ప్రతి ఒక్కరు కూడా పూర్తిగా అర్థం చేసుకుని ప్రతి కార్యకర్త కూడా సైనిగా తయారై ఈ మహానాడు స్ఫూర్తిగా తీసుకెళ్ళాలి. ఈ మహానాడు కూడా విప్లవం, ఎందుకంటే భారతదేశంలో ఎక్కడ లేని విధంగా మొదటిసారిగా మరి వర్చువల్ మరి మహానాడు జరుపుకుంటున్నాం. మనం భారతదేశంలోనే మొదటిసారి జరిగేది 25-25 వేలతోటి మరి కార్యకర్తలతోటి మహానాడు జరుగుతుంది. కనుక ప్రతి ఒక్కరు కూడా దీన్ని జయప్రదం చేయాలని చెప్పి కార్యకర్తలందరూ కూడా కోరుతున్నాను.